జాతీయ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు మా జిల్లాకు వచ్చి జిల్లా పరిస్థితులు చూసి ఓడిపోతామని భయంతో ఆయన ఇష్టపడినట్లు మాట్లాడే తీరు ఇలా ప్రజలు ఎవరు కూడా చూపించుకోలేదు। అసలు అది జాతీయ పార్టీనా ఆ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడేనా అనుకున్నాను। గతంలో కిషన్ రెడ్డి గారు ఉండ్రి ఇంద్రసేన రెడ్డి గారు ఉండ్రి బట్టర్ దత్తాత్రేయ గారు ఉండ్రి మొన్నటి మొన్న లక్ష్మణ్ గారు అధ్యక్షుడు వాళ్ళు మాట్లాడినంటే ఒక సభ్యత సంస్కారము ఒక సంస్కారంతో మాట్లాడేది అహో జాతీయ పార్టీ అంటే ఇట్లా ఉండాలని అనుకునేది। కానీ ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఓ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన ఊగి 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 ఒక పిచ్చి కుక్కలా ఒక ఉన్మాదిలాక మాట్లాడతారు। ఏమైనా విద్యత జ్ఞానం ఉందా అసలు చదువుకున్నాడా అసలు మనిషేనా సభ్యత సంస్కారం లేని సంస్కారహీనుడు। కేసీఆర్ని జైల్లో పెట్టాలంట పెడతాడు ఎందుకు పెడతాడు రైతు బంధు ఇచ్చినందుక కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక రైతు బీమా ఇచ్చినందుక బావి నాలో నీళ్ళు ఇచ్చినందుక ఎందుకు పెడతాడు। ఇంకా బరి తెగించి ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడు అసలు ఒక తల్లికి పుట్టినోడు అక్క చెల్లెళ్ళు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు సిగ్గుసేన ఉండాలి కదా ఆడవాళ్ళ గురించి ఏం మాట్లాడాలని ఒక గల్లీ లీడర్ కూడా మాట్లాడేటప్పుడు బస్సు ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా ఇంత సంస్కారహీనంగా ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మామూలు నాయకుడు మాట్లాడు ఆడవాళ్ళు బయటికి రావద్దా తిరగొద్దా అసలు వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది నీ అక్క గురించి నీ అమ్మ గురించి నీ భార్య గురించి మాట్లాడితే ఏమనిపిస్తుంది ఒకసారి ఆలోచన చేసుకో। మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్రం అంతా దేశం అంతా ఇలా మహిళలకు ఇచ్చే గౌరవం మీకు ఇదేనా ఆ సభలో మహిళలు ఉంటే చెప్పు మడత పెట్టి కొట్టేది అరే మహిళల గురించి మాట్లాడే సంస్కారం ఇదే రారా బద్మాష పక్కలో ఒక మహిళ ముసి ముసి నవ్వుతుంది ఆయన మాట్లాడుతుంది మరి నీ గురించి కూడా మాట్లాడితే గట్లే నవ్వుతామని అడుగుతా ఉన్నా ఇది సంస్కారమేనా పద్ధతేనా ఎవడే కానీ రాజకీయాల్లో ఓట్లు అడగడానికి ఏమడతారంటే మేము ఈ రాష్ట్రానికి చేస్తాం ఈ జిల్లాకి చేస్తాం ఈ దేశానికి చేస్తాం మాకు ఓటేయండి అని అడుగుతాం ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి అడుగుతాం పక్క రాష్ట్రంలో మేము ఏం చేసినామో చెప్పి ఆ రాష్ట్రం లాగా మీకు కూడా చేస్తామని అడుగుతాం కానీ నీదేం సంస్కారమా ఒక మాట ఏం చేస్తావు చెప్తున్నావా మాకు తెలియదు ఆ పక్కన కర్ణాటకలో ఏం జరుగుతుందో ఉత్తరప్రదేశ్ ఏం జరుగుతుందో ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభాలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు పక్కన కర్ణాటకలో రైతు బంధు ఉందా రైతు బీమా ఉందా కళ్యాణ లక్ష్మి ఉందా మా గరీబ్ వాళ్ళకి ఏమైనా స్కీమ్లు ఉన్నాయా రైతులకు ఉచిత కరెంట్ ఉందా ఇవన్నీ ఇచ్చినందుకు కేసీఆర్ జైలు పెడతారా తెలంగాణ బాగు చేసినందుకు జైలు పెడతారా ఈ మామూలు వలస బంద్ అయినందుకు జైలు పెడతారా 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు జైలు పెడతారా పురుగులన్నం బంద్ చేసి సన్న బియ్యం హాస్టల్ ఇచ్చినందుకు జైలు పెడతారా పేద బడుగు వహిన వర్గాల జాతకం చదువుకోవాలని దాదాపు 1000 రిజిస్ట్రేషన్ స్కూల్ పెట్టినందుకు జైలు పెడతారా ఆత్మగౌరవంతో బతకడానికి ఆత్మగౌరవ భవనాన్ని ఇస్తున్నందుకు జైలు పెడతారా అగ్రవర్గంలో నిరుపేదలకు ఆదుకుంటున్నందుకు జైలు పెడతారా ఎందుకు పెడతారు జైలు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కేంద్రం ఎప్పటికుంటుందా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మోడీని కూడా జైలు పెడతారా మేమంటే అనొచ్చు మీ కూడా లాభాలతో జరుగుతున్నట్టు నడుస్తున్నటువంటి బిఎస్ఎన్ అమ్మ అదానికి అమ్మాలి అదానికి ఇచ్చేసింది రైల్వేను ఇంకోరికి ఇచ్చింది బిఎస్ఎన్ఎల్ను ఎల్ఐసిను అన్ని సంస్థలు ఇచ్చుకుంటూ పోతున్నాడు ఆయన ఇచ్చేసిండు ఉద్యోగులు పొట్టగొట్టిండు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా చేసిండు అని చెప్పి వచ్చిన గవర్నమెంట్ కూడా నిన్ను కూడా జైలు పెడతాను మేము అంటున్నామా నీలాక సంస్కారహీనంగా మాట్లాడాం వ్యక్తిగతంగా మాట్లాడాం మేము కూడా మాట్లాడదలుచుకుంటే గ్రంథాలు అయితే కబర్దార్ బిడ్డ
ఉల్లు దగ్గర పెట్టుకో పద్మా సంజయ్ ఇలాంటి మాట్లాడి నాలుకే చీరేస్తారు తెలంగాణ బిడ్డలు ఆడవా తెలంగాణ ఆడవా జోలికి వచ్చిన కేసీఆర్ జోలికి వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసే వాళ్ళకి వచ్చిన తరిమి తరిమి కొడతారు ఒక్క సీటు గెలిచినంత మాత్రం ఉయ్యి ఉయ్యి పోతున్నాం పిచ్చి కుక్కలకు 100 సీట్లు గెలిచినాం రా బిడ్డ మేము ఆ రోజు కూడా మేము ఊగలే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలనుకున్నాం